మనకు 1941 నుంచి చూసుకుంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పాలించినారు. మన రాష్ట్రంలో మార్పు, పేదవానికి మార్పు, పేదవానికి భవిష్యత్తు మంచిది జరిగింది అంటే మొదట ఎన్టీఆర్ ద్వారా, దాని తర్వాత మార్పు జరిగినది వైఎస్ఆర్ ద్వారా, దాని తర్వాత మార్పు జరిగినది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా. ఈ మిగిలిన ముఖ్యమంత్రులు పరిపాలన చేసినారు తప్ప పేదవాడి గుండె చప్పుడు విని పేదవాడికి మేలు జరగాల, పేదవాడికి మంచి జరగాలనే ఉద్దేశం ఉండేది ముఖ్యమంత్రులు మాత్రం ఈ ముగ్గురే. ఎందుకంటారా, అప్పుడు 2 రూపాయలు కిలో బియ్యం తీసుకోండి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, ఓకేనా, అవన్నీ మంచి మంచి ఏది మందు లేకుండా చేసినాడు, ఓకేనా, బ్యాన్ చేశాడు. ఇవన్నీ కొన్ని పథకాలు, ఒక ప్రణాళిక అంటే ఒక మార్పుకి సంకేతాలు ఇవన్నీ. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, ఓకేనా, 108 సర్వీసు, ఓకేనా, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తము, ప్రపంచం మొత్తము, మన రాష్ట్రం వైపు తిరిగి చూసే విధంగా మార్పులు తీసుకొచ్చిన వాళ్ళు. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి ఎక్కడే కానీ లక్ష్యాలు ఇవన్నీ ఏమి లేకున్నట్లా డైరెక్ట్గా ఒక పేదవానికి అభివృద్ధి చెందే విధంగా, పేదవానికి మేలు జరిగే విధంగా, పేదవాడు కూడా వ్యాపారం చేసుకొని లేకుంటే ఏదో విధంగా బ్రతకడానికి, ఓకేనా, మంచి చేశారన్నమాట. ఇట్లాంటి స్కీమ్లు, ఇట్లాంటివి, ఈ పథకాలు ఎప్పుడూ లేని విధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు మనకి ఎలాంటి ప్రభుత్వం కావాలా, మనకి ఎంతవరకు మేలు జరిగింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది 100 రెట్లు మంచి జరిగిందనమాట, ఓకేనా, చెప్పిన మాటనే చేశాడు అనే విధంగా. అందువలన వచ్చే నెక్స్ట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారనేది మా నమ్మకం. అలా ముఖ్యమంత్రి జగన్ వల్ల మేము లబ్ధి పొందినాము, మాకు పెన్షన్ వచ్చింది, ఇల్లు కల నెరవేరింది, హ్యాపీగా ఉన్నాము, జగనే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ అంచనా ప్రకారం మళ్ళీ జగన్కి ఇస్తేనే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే అంత బెటర్, జనాలకి కొంచెం కొంచెం లబ్ధి చెందుతుంది, లబ్ధి చెందుతుంది. సచివాలయాల వల్ల డైరెక్ట్ మనమే అది ఏంటైనా సచివాలయంలో ఏదైనా ధృవపత్రాలు ఇవన్నీ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్ పోయి చేసుకోవచ్చు, మధ్యలో ఇవన్నీ లేకోకుండా. నాట్ బ్యాడ్, బెటర్, వైసీపీ గవర్నమెంట్ సూపర్. మా ఇంట్లో జాబ్ వచ్చింది, రావడం రావడమే జగన్ వస్తానే సచివాలయంలో జాబ్ వచ్చింది మాకు. ఆ టీడీపీ గవర్నమెంట్లో మాకు ఏ జాబు రాలే. సో మాకు అన్నం పెట్టింది వైఎస్ఆర్ పాలనే కాబట్టి మేము జగన్కే మద్దతు అనుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి తనేడు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఎంతో మందికి మేలు జరుగుతున్నాయి కాబట్టి. అమ్మఒడి తినేమి తర్వాత చేయూత ఆసరా లాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి పథకాలు. ఆయన వస్తే ఇంకా కొన్ని కొన్ని ఇంకా అభివృద్ధి కొన్ని ఇంకా చేస్తాడనే ఆలోచనతో ఆయన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అంటున్నారు, మీరేమంటారు? ఆయన వస్తే అబద్ధాలు తప్ప వేరే చేసింది ఏంది లేదు. ఆయన అభివృద్ధి చేసింది లేదు, బాడు లేదు. ఆయన వచ్చినా ఏంది కాదు. అది ప్రభుత్వం ఏది ఫామ్ అయితే బాగుంటుంది, వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మేము వికలాంగుల యొక్క సమస్యల గురించి అన్ని రకాల ప్రభుత్వాలు చూసాం, కానీ గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూసాం కాబట్టి అక్కడ విభజించు పాలించిన టైప్లో 1500 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు కాబట్టి ఇంటి స్థలాలు కూడా మేము అప్లై చేసుకుంటే మాకు ఎక్కడ ఇవ్వడం లేదు, కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో 3000 రూపాయలు పెన్షన్ చేశారు కానీ ఇంటి స్థలాలకు అందిన వాళ్ళకి అందినా కొంతమంది అందలేదు కాబట్టి మేము ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి వెళ్తే దగ్గరికి వెళ్ళే కూడా ఛాయ్స్ ఇవ్వకూడదు చేశారు కాబట్టి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సరైనటువంటి ఆయన చెప్పిన మార్కులు పనిచేయలేదు కాబట్టి మేమైతే ఇంకా మెరుగ్గా కోరుకోవాలని చెప్పనేసి ముఖ్యమంత్రి ఈసారి కూడా అయితే ఏమైనా ఇంకా మెరుగ్గా వికలాంగులు చేస్తాడా అని ఒక అత్యాశ చూస్తున్నాం కాబట్టి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగన్ గారే మళ్ళీ వస్తే మాకు బాగుంటుంది చెప్పిన యొక్క మేము కోరుకుంటున్నాం. పేరు ఆంజనేయులు, సాకి ఆంజనేయులు, కట్టకిందపల్లి గ్రామము. నాకు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా. నాకు ఎట్లా అంటే రైతు భరోసా వచ్చింది, పింఛన్ వచ్చింది, మా వాళ్ళకి మేనగాళ్ళకి అమ్మ ఒడి వచ్చింది, బాగా చేస్తున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలిస్తే ఏమన్నా చేస్తాడేమో ఆశతో జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకుంటున్నాను. పింఛన్ 6 గంటకే వస్తుంది నాకు, ఇంటి దగ్గరికి 6 గంటకే వచ్చి వాలంటీర్ ద్వారా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో బుక్కులు ఇంత ఎత్తి పెడితే మధ్యాహ్నం బూదినిపోతే సన్నగాడు 4 అవుతుందో 5 అవుతుందో 3 రోజులు అవుతుంది పింఛన్ తీసుకుంటే లోపల. ఇప్పుడు 1వ తేదీ వచ్చిందంటే 6 గంటగా మాకు జోలికి డబ్బులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అభివృద్ధి ఏమి లేదు. ఆయన 14 ఏండ్లు పరిపాలన చేసినాడు, 40 ఏండ్ల అనుభవం ఉన్నాడు, కానీ ఆయన ఏది అభివృద్ధి చేయలేదు. ఓన్లీ పేద ప్రజలు బాగుపడాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి రావాలా. ఎందుకు రావాలని అంటే అతను పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ ప్రతి ఒక పేద ప్రజానికానికి అందుతుంది.
అదేవిధంగా ప్రతి ఒక్కరు పిల్లవాళ్ళు కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ విద్యాదీవెన కానీ వాలంటీర్స్ పింఛన్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి పథకాలు అన్నీ డైరెక్ట్గా చేరుతున్నాయి. ఏ విధమైన లంచగొండి ప్రభావం ఇక్కడ లేదు. అందుకు గాను జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనే రావాలని కోరుకుంటున్నాము. వస్తుంది, వచ్చి మళ్ళా ఆయన 5 ఏళ్ళు మళ్ళా పరిపాలిస్తాడు, అది మాత్రం 100% షూర్. వస్తే అభివృద్ధి చెందుతుంది. దానికి కారణం ఏమంటే ఓన్లీ అప్పుడేమనుకున్నారంటే సచివాలయానికి పోవాలంటే హైదరాబాద్ పోయేవాళ్ళము, విజయవాడ పోయేవాళ్ళము. ఇప్పుడు ప్రతి గ్రామానికి సచివాలయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడు. అంటే అర్థమేమి, డెత్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా సర్టిఫికేట్ కావాలంటే మేము ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్కో మన హెడ్ క్వార్టర్ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మనం ప్రతి పల్లెలోనూ ఒక సచివాలయ రాజధాని వ్యవస్థను తయారు చేసినాడు. అందుకంటే ఏముంది, జగన్మోహన్ అంటే మంచి పరిపాలన ఇస్తాడని నమ్మకం ఉంది, తప్పకుండా ఇస్తాడు. పెద్ద అభివృద్ధి చెందింది ఏం లేదు, వైఎస్ఆర్ వచ్చినాక కొంచెం అభివృద్ధి చెందింది వాస్తవం, నిజం. మేము వచ్చిన దాంట్లో పథకాల్లో అన్నీ లబ్ధి పొందినట్లే. మనం ఇచ్చిన దాంట్లో మాకు తగ్గట్టుగా మాకు ఏమేమి ఎలిజిబుల్ అవుతాయో అవన్నీ లబ్ధి పొందినట్లే. గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, మళ్ళీ వైఎస్ఆరే వస్తుంది గ్యారంటీగా, గవర్నమెంట్ డౌట్ ఏం లేదు. హిట్టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని